గులాబీ జెండాను ఎగరేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లా పరిషత్తులను టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను, మండల పరిషత్లను, జడ్పీటీసీలను, జిల్లా పరిషత్లను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దక్కించింది. అంటే ప్రజలకు పూర్తి విశ్వాసం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది అని మరొకసారి రుజువైంది. ఎంపీ ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈరోజు స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం అంటే ప్రజలు ఇలా కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, టీఆర్ఎస్ పార్టీ పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మరొకసారి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో కూడా 23 జడ్పీటీసీ స్థానాల్లో 22 జడ్పీటీసీ స్థానాలు దాదాపుగా ఏకపక్షంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో విజయం సాధించాం. అన్ని జిల్లాలు, ఇవాళ మెదక్ జిల్లాలో కూడా 20కి 18 జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని ఏకపక్షంగా మెదక్ జిల్లా పరిషత్ను కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అండ్ చాలా చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్క జడ్పీటీసీ స్థానాన్ని 15,000, 17,000, 10,000 పెద్ద మెజార్టీలతోని ఇవాళ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నాం. నార్మల్గా ఒక ఎమ్మెల్యేకు, ఒక ఎంపీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీలకు మించిన మెజార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థులు బట్టి ఇవాళ అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా ఒక అద్భుతమైనటువంటి మెజార్టీని కట్టబెట్టినటువంటి యావత్ తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా మనస్ఫూర్తిగా ఈరోజు అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ విజయం ఇది తెలంగాణ ప్రజలకు, ఈ విజయం టీఆర్ఎస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, కార్యకర్తల మీద, గెలిచిన ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యతను మరింత పెంచిందని చెప్పక తప్పదు. ప్రజలు ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని అయితే ఈరోజు మా మీద పెట్టారో తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మరింత కష్టపడి పనిచేసి తప్పకుండా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.